ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం శ్రీపతి స్మృతి ఆలయం కరుణాలయం శంకరం లోకశంకరం ఆప్యాయంతు మమానందాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమసో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాశ్రియాం మామాం బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్వనిరాకరణమేషు తదాత్మని నిరతేయం పరిషత్సు ధర్మాస్తే సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధర్మస్కంధాః యజ్ఞోధ్యయనం దానమితి ప్రథమః తప ఏవ ద్వితీయః బ్రహ్మచారి ఆచార్య కులవాసీ తృతీయః అత్యంతమాత్మానమాచార్య కులేవ సాధయన్. ఇక ఈ పుస్తకంతో పాటుగా ఆ తెలుగు పుస్తకం కూడా ఉందేమో. అది కాదు, ఈ పుస్తకంతో పాటుగా అది ఏమైంది? ఓకే, యూ కెన్ రీడ్ ఇట్. హౌ విల్ యూ మేనేజ్? యూ కీప్ ఇట్, యూ కెన్ యూ రీడ్ ఇట్? వాట్ అబౌట్ యువర్ తెలుగు? కీప్ ఇట్, ఐ డోంట్ నీడ్ ఇట్ ఇమీడియట్లీ. ఇఫ్ ఐ నీడ్ ఇట్ ఐ విల్ ఆస్క్. బట్ దేర్ యూస్ టు బి వన్ మోర్ వన్ కాపీ ఆఫ్ దాట్ ఉండాలి. సర్వ ఏతే పుణ్యలోకా భవంతి బ్రహ్మ సంస్థో మృతత్వమేతి. సో సర్వకర్మభ్యో నివృత్త నిమిత్త నివృత్తే. ఇది వైయాకరణాస్తే నిమిత్తాపాయే నైమిత్తికస్యాప్యపాయ. ఒక నిమిత్తం తొలగిపోతే నైమిత్తికము కూడా తొలగిపోతుంది. మేఘాలు వచ్చాయి, వర్షం పడింది, ఈ లోపల గాలి వచ్చి మేఘాలను ఎక్కడికో తోసుకుపోయింది అనుకోండి, వర్షం ఏమవుతుంది? అంతర్ధానం అవుతుంది. ఎందుకంటే వర్షానికి నిమిత్తము మేఘములు. ఆ నిమిత్తము పోగానే, తొలగిపోగానే నైమిత్తికము అంటే నిమిత్తాన్ని బట్టి కలిగేది నైమిత్తికము, అది కూడా తొలగిపోతుంది. మేఘాలను గాలి తోసేస్తే వర్షం కూడా అంతర్ధానంలో చూస్తుండగానే వర్షం లేకుండా అయిపోతుంది. నిమిత్తాపాయే నైమిత్తికస్యాప్యపాయ వైయాకరణులు అంటారు. ఇక్కడ కూడా కర్మలకి నిమిత్తము కర్మ నిమిత్త ప్రత్యయం, ఒక ప్రత్యయం ఉంటుంది, దానివల్లే కర్మలు ఉంటాయి. కర్మల్ని చేస్తున్నాడంటే వాడి లోపల ఒక ప్రత్యయం ఉంటుంది, వాటి వల్లనే కర్మలను చేస్తాడు. ఆ ప్రత్యయమునకే కర్మ నిమిత్త ప్రత్యయము అంటారు. కామ్యకర్మలను ఎందుకు చేస్తున్నాడు? కామన కలదు కనుక. కామన అనే ప్రత్యయము, ప్రత్యయమైన సంకల్పం, అది కామ్యకర్మలకు నిమిత్తం. నిత్యకర్మలను ఎందుకు చేస్తున్నాడు? నేను కర్తను, ఇది ఆశ్రమ ధర్మము, నేను దీన్ని అనుష్ఠించాలి అనే ప్రత్యయము వాడి ఎందు ఉంటుంది. అంచేతను నిత్యకర్మానుష్ఠానం చేస్తాడు, చేయాలి. ఇప్పుడు మన వాళ్ళు ఉద్యోగంలో జాయిన్ అవుతారు. ఉద్యోగం అంటే ఏమిటి? ఒక కర్మకు నిమిత్తం కాదు మరి. వాళ్ళేమో ఐడెంటిటీ కార్డు ఒకటి ఇస్తారు, అది వీళ్ళు మెడలో వేసుకుంటారు. ఎవరో లేడీస్ మేము మంగళసూత్రం ఎందుకు వేసుకోవాలి అని అడిగారు. అడిగితే మీరు ఉద్యోగం చేసినప్పుడు మెడలో అవేమో బిళ్ళలు వేసుకుంటున్నారు కదా, దీని గడ్డే వచ్చింది అని ఎవరో సమాధానం చేశారు. సో అది ఏంటంటే డైగ్రెషన్. సో ది పాయింట్ ఈజ్ నేను ఉద్యోగం చేస్తున్నాను అని ఒక ఐడెంటిఫికేషన్ మీరు మెడలో కార్డు వేసుకున్నప్పుడు దానికి సంబంధించిన పని మీరు చేయాలి కదా మరి. సో నిమిత్తము నైమిత్తికము, నేను ఉద్యోగిని నిమిత్తము, ఆ ఉద్యోగం చేసే పని నైమిత్తికము. రిజైన్ చేశారనుకోండి ఇంకా మీరు చేయక. అలాగే మీరు మూడు ఆశ్రమాలకి రిజైన్ చేశారనుకోండి, మీకు ఆశ్రమ ధర్మాలేమీ ఉండవు. నేను కర్తను కాను అని తెలుసుకున్నారనుకోండి, మీకు కర్మ నిమిత్త ప్రత్యయం అంతా కూడా అంతర్ధానం అయిపోతుంది. వాడిని నివృత్త కర్మ, వాడికి ఇంకా కర్మలు ఏమి ఉండవు. ఎప్పుడైతే కర్మలు అయితే ఉండవో అప్పుడు వాడు ఆ నిష్ఠ స్వరూపంలో నిలిచి ఉంటాడు. స్వరూపం అంటే అకర్తృ ఆత్మ, దాని ఎందు నిలిచి ఉంటాడు. సచ నివృత్త కర్మ బ్రహ్మ సంస్థ ఉచ్యతే.
అకర్తృ ఆత్మకే బ్రహ్మ అంటే, కర్తృ ఆత్మయే జీవుడు సంసారి, అకర్తృ ఆత్మయే బ్రహ్మ. వెరీ సింపుల్, వెరీ సింపుల్, నో బిగ్ డీల్. అకర్తృ ఆత్మ, నేను కర్తని కాను, నేను సాక్షిని మాత్రమే. ఎపశ్యతి తథాత్మానం అకర్తారం సపశ్యతి. ఆత్మస్వరూపమునందు కర్తృత్వము లేదు అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు సంసారం తొలగిపోయింది. ఎందుకంటే సంసారం అంటే ఏంటి? కర్తృత్వ భోక్తృత్వ లక్షణ సంసార అయిపోయింది. వీడు అసంసారి అయిపోతాడు. అసంసారికే మరో పేరు ఈశ్వరుడు, సంసారికే మరో పేరు బుద్ధుడు, అసంసారికే మరో పేరు ఈశ్వరుడు. కాబట్టి వాడిని సత్య నివృత్త కర్మ బ్రహ్మ సంస్థ ఉచ్యతే, వాడు పరిమ్రాడేవా, వాడు సన్యాసిగానే ఉంటాడు. అన్యస్య అసంభవాత్, నేను కర్తను అనుకున్న వాడికి బ్రహ్మనిష్టం ఉంటుంది. నేను బ్రాహ్మణుడను, ఈమెకు భర్తను, వీడికి తండ్రిని, ఫలానా ఆయనకి కొడుకును అని వాడు బతుకుతూ ఉంటాడు. ఆ ఫీలింగ్ లో బతుకుతూ ఉంటాడు. కాబట్టి ఫలానా ఆయన కొడుకునక ఆయన తగ్గినం పెడుతూ ఉండాలి, ఇష్టం ఉన్నా లేకపోయినా. ఆయన ఇచ్చిన ఆస్తిని అనుభవిస్తున్నాడు కదా ఇంట్లో కూర్చుని. 10 సంవత్సరాలు ఒకసారి తగ్గినం పెట్టద్దు. ఈమెకి నేను భర్తను ఉన్నప్పుడు ఆమెకి సేవ చేయాల్సి ఉంటుంది. ఆమె సేవ తీసుకుంటూనే ఆమెకి సేవ చేయాల్సి ఉంటుంది. ఇంకా దానికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా నడిపించాల్సి ఉంటుంది. అలాగే వీడికి తండ్రిని అనుకున్నప్పుడు వాడిని పైకి తీసుకురావడం, వాడితో వ్యవహారం చేయడం అన్నీ ఉంటాయి. కాబట్టి మీ అభిమానాన్ని బట్టి మీకు కర్మ నిర్ధారితం అవుతూ ఉంటుంది. అభిమానం అంటే ఐడెంటిఫికేషన్. కాబట్టి ఈ విధంగా ఎవడైతే కర్మలలో నిమగ్నమై ఉంటాడో వాడు సంసారిగా ఉంటాడు. ఈ అభిమానములన్నిటినీ విడిచిపెట్టిన వాడు నివృత్త కర్మ. అంటే అభిమానం అనేది ఏమి ఉండదు. నేను ఫలానా అనే అభిమానం ఉండదు. వాడికి కర్మే ఉండదు. నేను ఫలానా అనే అభిమానం లేని వాడికి కర్మే ఉండదు. ఇప్పుడు మీరు సెక్రటేరియట్కి వెళ్ళారనుకోండి, అక్కడ వేలాది మంది జనులు ఉంటారు. వాళ్ళందరికీ అభిమానం ఉంటుంది, నేను ఫలానా ఉద్యోగిని అనే అభిమానం ఉంటుంది. వాళ్ళకి ఆయా కర్మలు, కర్తవ్య కర్మలు ఉంటాయి. అక్కడ ఒక చెట్టు, నా చెట్టు కింద ఓ సన్యాసి నిలబడి ఉన్నాడు అనుకోండి సెక్రటేరియట్ లోపల, వాడికి ఏ కర్మ ఉంటుంది? ఎందుకని? అభిమానం ఉంటుంది. కాబట్టి బ్రహ్మ సంస్థ అంటే అభిమాన విహీనుడే పరివ్రాట్. పరివ్రాట్ మాత్రమే ఆ విధంగా ఉంటాడు. ఇతరులకు అంటే అభిమానము గల వారికి ఈ నివృత్తి సంభవము కాదు కనుక అని అంతవరకు వచ్చాం. దీని మీద ఆయన కొంచెం వ్యాఖ్యానం చేస్తారు. అన్యోహి అనివృత్త భేద ప్రత్యయ శోన్యత్ పశ్యన్ శృణ్వన్మన్వాన విజానన్ ఇదం కృత్వా ఇదం ప్రాప్నుయామితి హిమన్యతే. వాడు నివృత్త కర్మ బ్రహ్మనిష్ఠుడు గురించి చెప్పారు కదా. అన్య హీ బికాస్ అన్య ఇతరుడు అంటే బ్రహ్మ సంస్థుడి కంటే ఇతరుడు అంటే ఎవరు? బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థుడు, వీళ్ళ ముగ్గురు. అంటే ఆశ్రమ ధర్మములను మాత్రమే అనుష్ఠిస్తూ ఉండే వీళ్ళ ముగ్గురు కూడా ఇతరుడు అనబడతారు. వీళ్ళ ఎందు ఆ భేద ప్రత్యయం తొలగిపోదు, అది పెట్టుకుంటుంటారు. భేద ప్రత్యయము అంటే ఫ్రాగ్మెంటరీ థింకింగ్, అది పెట్టుకుంటుంటారు. మీకు భేద ప్రత్యయానికి నేను చాలా ప్రాక్టికల్ ట్రాన్స్లేషన్ చెప్పాను. ఫ్రాగ్మెంటరీ థింకింగ్ పెట్టుకుంటుంది. మామూలుగా పాఠాలు చదువుతారు, శాస్త్ర పాఠాలు అవి చదువుతూ ఉంటారు, ఉపనిషత్తులు కూడా చదువుతారు. చదవడానికి ముందు అహం బ్రాహ్మణ అనే నిశ్చయంలో ఉంటారు. ఉపనిషత్తు చదివేటప్పుడు ఏ నిశ్చయం ఉందో ఏమేమి చెప్పడం కష్టం. ఆ ఉపనిషత్తుకు సంబంధించిన నిశ్చయమే ఉంటుంది. తెలుసున్నవాడైతే, విద్వాంసుడైతే, వాళ్ళు చదువుకున్న పండితులు కదా. కాబట్టి ఆ ఉపనిషత్ వాక్యాలు, భాష్య వాక్యాలు అక్కడే ఉంటుంది బుద్ధి. అప్పుడు అహం బ్రాహ్మణ అనేది ఉండదు. అహం బ్రాహ్మణ అన్నది కల్పితము అని శంకరుడు చెప్తే దానికి వంత పాడతారు కూడా, అది కూడా ఉంటాం. నవర్ణ నవర్ణాశ్రమాచార ధర్మాహ అని దశశ్లోకిలో వస్తుంది. దాని కింద మధుసూదన సరస్వతి వ్యాఖ్యానం ఉంటుంది, దాని కింద బ్రహ్మానంద సరస్వతి టేక్ ఉంటుంది. ఇవన్నీ కూడా చెప్పేస్తూ ఉంటారు. ఈ వర్ణాలు, వర్ణాశ్రమ, వర్ణాచారములు, ఆశ్రమాచారములు ఇవన్నీ కూడా కల్పితములు, వీటి భేదములు ఇలా చెప్పేస్తారు.
మళ్ళీ పుస్తకం మూసేసిన వెంటనే మళ్ళీ అహం బ్రాహ్మణ హాలోకి వెళ్ళిపోతారు. ఎవడైనా ప్రశ్నిస్తే వాడి మీద హుంకరిస్తారు, ఇలాంటి డిఫికల్ట్ ఇన్కన్వీనియంట్ ప్రశ్న వేస్తావా, హుంకరించి ఏదో సపోర్టింగ్ లాజిక్ చెప్తారు. కాబట్టి వాళ్ళలో భేద ప్రత్యయము ఏమీ తొలగిపోలేదు. నేను ఒకసారి ప్రశ్నించాను, ఇంతవరకు మీరు వర్ణాలు ఆశ్రమాలు లేదంటున్నారు, మళ్ళీ ఇప్పుడు ఇప్పుడే పాఠం అయిపోయిన వెంటనే మళ్ళీ ఇలా మొదలుపెట్టారు ఏమిటి అని ప్రశ్నించాను. ప్రశ్నిస్తే నా మీద హుంకరించి వీడు సైన్స్ చదువుకుని చెడిపోయాడు అని చెప్పి, వీటి చెడిపోయిందే ఉంది, చెడిపోయిందే ఉంది. సో ఏదో సిగరెట్ తాగుతున్నాడు, సైన్స్ చదువుకుని సిగరెట్ తాగుతున్నాడు అని అంటే పోనీ ఏదో చెడిపోయాడు. ఇప్పుడు ప్రశ్న వేస్తే చెడిపోయిందే ఉంది దాంట్లో, అంటే ఇప్పుడు ఇప్పుడు నువ్వు బ్రహ్మలు అయిపోయావా? నా మాట వద్దండి, మీరు మీ మాట చెప్పండి అంటున్నాను అని నేను అడిగాను. నా మాట వద్దు, నేనేమి వర్ణాలు వర్ణ ఆశ్రమాలు ఏమి లేవని నేను చెప్పలేదు కదా పాఠం, మీరుగా చెప్పారు. పాఠం చెప్పిన వారు మీరు కదా, పాఠం చెప్తే బ్రహ్మ అయిపోతాడా? అంటే మరి బ్రహ్మ ఎలా అవుతాడు? ఇప్పుడు మీరు మరి బ్రహ్మ గురించే కదా పాఠం చెప్పారు, అంటే బ్రహ్మ కాకుండా బ్రహ్మ గురించి చెప్తున్నారా? చాలా ఇన్కన్వీనియంట్ ప్రశ్నలు ఇవన్నీ కూడా. ఆ ప్రశ్నలో ఒకటో ఒక్క ప్రశ్న వేస్తే చాలు, మీరు ఎన్ని ప్రశ్నలు వేయక్కర్లేదు, వాళ్ళ భేద ప్రత్యయం బయటపడిపోతుంది. బయటపడడానికి మీరు ఆలోచించక్కర్లా, చూస్తుండగానే వాళ్ళ బుద్ధి ఉన్నది భేద ప్రత్యయం. అందుకే పాఠం చెప్పేప్పుడు చిలకలాగా ఏవో నాలుగు పలుకులు పలుకుతారు, భేద ప్రత్యయంలోనే ఉంటారు. అంచేతనే వాళ్ళు భేద ప్రత్యయంలో ఉన్నాడని మీకు నిదర్శనం ఏమిటో తెలిసిన సహా అన్యత్ పశ్చిమం, తనకంటే ఇతరము చూస్తాడు. నేను చేతనుడను, ఈ జగత్తంతా జడము అంటాడు. నేను బ్రాహ్మణుడను, వీళ్ళు అబ్రాహ్మణులు అంటాడు. నేను భారతీయులను, వీళ్ళు ఫారినర్స్ అంటాడు. అన్యత్ పశ్చిమం శృణ్వన్ అలాంటి పలుకులు ఏమి ఉంటాడు, ఇలాంటి పలుకులు వెళ్ళడం. ఈ ఫ్రాగ్మెంటరీ థింకింగ్ తప్పు అని ఎవడైనా చెప్పాడు అనుకోండి, అది వెళ్ళదు, అటు జోన్కి వెళ్ళసలు. అలాంటివి ఇప్పుడు రమణ మహర్షి లాంటి వాళ్ళ జోలికి వెళ్ళదు, దేవాయుడు, ఎందుకంటే అక్కడ భేదం ఉండదు. అభేదని చెప్పి మాటల్ని పరిహరిస్తారు. అన్యత శృణ్వ భేద ప్రత్యయం గురించి మాట్లాడి వింటారు, ఏవో కథలో వింటూ ఉంటారు, ఎవరో కథ చెప్తున్నారు అనుకోండి వింటారు. పురాణం చేస్తే పురాణంలో ఏముంటుంది, దేవతలు రాక్షసులు కొట్లాడుకుంటూ ఉంటారు. బాముల పురాణంలో ఏముంటుంది, దేవతలు రాక్షసులు కొట్లాడుకుంటారు. వరాహ పురాణంలో ఏముంటుంది, దేవతలు రాక్షసులు కొట్లాడుకుంటారు. నృసింహ పురాణంలో ఏముంటుంది, మార్కండేయ పురాణంలో ఏముంటుంది, అది సింబాలిక్. మీలో ఉండే శాస్త్రీయ వాసనలు అశాస్త్రీయ వాసనలకు మధ్యన ఒక ఘర్షణ ఉన్నది అని అభిప్రాయం. ఎవరికి ఎవరు చెప్తారు మీరు ఈ మాట? భాష్యకారులు చెప్పారు. అయితే వీళ్ళు భాష్యకారులు చదవరు కదా, అంచేత అలా భేద ప్రత్యయాన్ని వెళ్తారు. తర్వాత మన్వాన, దాని గురించి సంకల్పించుకుంటారు. సంకల్పం కూడా ఆలోచనలన్నీ ఆ విధంగానే ఉంటాయి. విజానం అలాగే తెలుసుకుంటారు, భేదమే సత్యం తెలుసుకుంటారు. అప్పుడు వాళ్ళకి ఏమిటి తెలుస్తుందంటే, ఇదం తత్వ ఇదం ప్రాప్తిగా, విజ్ఞానం కూడా పైగా సంకల్పము విజ్ఞానము కూడా. ఏమిటి విజ్ఞానము? జ్యోతిష్టోము స్వర్గకాము ఇది చేత, అది విజ్ఞానం. ఏ చేత యాగం భావం చేత, అంటే యాగమును చేయవలను, భావయేత అంటే చేయవలను. మీమాంసకులకి భావనలో అవే ఉండవు. భావ అంటే క్రియ, భావ క్రియ, అర్థి భావన శాంతి భావన అంటే అవన్నీ క్రియలే. మీమాంసకులకి భావనలను వాళ్ళు అసలు పరిగణనలోకి తీసుకోరు. ఇమోషన్స్ థాట్స్ ఇవన్నీ దే డోంట్ ఎగ్జిస్ట్ ఫర్ దట్, ఓన్లీ యాక్షన్స్ ఎగ్జిస్ట్. సో కాబట్టి యాగం భావలే అంటే యాగం కుర్యాది చేత, యాగం చేయాలి. యాగం చేత యాగం ఏం చేయాలి? యాగైన స్వర్గం భావలేదు, యాగముతో స్వర్గాన్ని చేసుకోవాలి. చేసుకోవాలంటే మీరు స్వర్గానికి వెళ్ళి అర్హత సంపాదించుకోవాలి. కాబట్టి అది చదువుకుంటారు. ఇదంతా దీని మీద కూడా అధ్యయనం చేస్తారు. అధ్యయనం చేసి ఏమి బాగా బుద్ధికి వస్తుంది, ఇదం తృత్వ ఇదం ప్రాప్తంగా, దీనిని చేసి దీనిని పొందుతాను అని నిశ్చయించి కూర్చుంటాను, దీనిని చేసి దీనిని పొందుతాను, ఈ పనిని చేసి ఈ కర్మను చేసి ఈ కర్మను ఈ ఫలమును నేను పొందుతాను. ఒకవేళ వపాయాగం అదే జ్యోతిష్టం, వపాయాగం చేసినప్పుడు నేను అక్కడే ఉన్నాను చూశాను. ఆ వపాయాగంలో వపాహోమం చేస్తాను,
సో వౌషట అని హోమం చేస్తారు, ఏదో మంత్రం అని ఉంటుంది. అధ్వర్యుడు చేస్తాడు, యజమానుడు అలా కూర్చుని చూస్తూ ఉంటాడు. యజమానుడు చేసి ఇదే ఉండదు. అయిపోయిన వెంటనే ఇంద్రాయేదన్ నమ్మ, ఇంద్రుడు ఉంటాడు. ఈ పురాణ దేవతలు ఎవరు ఉండరు, ఇంద్రుడు ఉంటాడు. ఇంద్రాయేదన్ నమ్మ, అది ఇంద్రుడికి చేశారు ఆ యాగాన్ని. ఇంద్రాయేదన్ నమ్మ అని అనుకుని యజమానుడు అనుకోవాలి త్యాగాన్ని. ఆయన ఇంద్రాయేదన్ నమ్మ అని ఆయన ఆనందంతో కలగాలి, సంతోషంగా ఉండిపోయాడు. 5 రోజులు తిండి రిప్పలు లేకుండా పని చేయాల్సి ఉంటున్నారు, కష్టం కదా. షో చేసేది తిండి రిప్పలు లేకుండా అలాగా ఇంద్రాయేదన్ నమ్మ అమ్మాయ బపాయాగం అయిందంటే పెళ్లి కూతురికి పెళ్లి అయిపోయినట్టు, మూడు పూళ్ళు వేసేస్తే ఎంత ఫ్రీడమ్ వచ్చేస్తుందో అలాగా. అయ్యా మీరు సోమయాజులు అయినారు, అవునండి సోమయాజులు అయినా ఆయన స్వర్గం వస్తుంది. దేహత్యాగం చేసిన తర్వాత స్వర్గం వస్తుంది. ఇట్ ఈస్ వెరీ రియల్ ఫర్ ద ఫర్ వైదికాస్ ఇట్ ఈస్ వెరీ రియల్. ఇది ధనుర్మాసంలో తెల్లవారుజామున మీరు ప్రసాదం తినేస్తే మీకు వైకుంఠ గమనం ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఆల్రెడీ, యువర్ టికెట్ ఇస్ బుక్డ్. మీరు చేయాల్సిందల్లా ధనుర్మాసంలో తెల్లవారుజామున 4 గంటలకు లేచి గోదాదేవి యొక్క కళ్యాణం చేసి, కళ్యాణం చేస్తూ పరశురాలు తినో కూర్చున్నా కూర్చి దానికి సంబంధించింది ఏదో చేసి తెల్లవారి లోపల ఆ ప్రసాదం అన్ని తినేయాలి. మేము హై స్కూల్లో చదువుకునే రోజుల్లో ఓ అమ్మగారు మమ్మల్ని పిలిచి ప్రసాదం పెట్టేవాడు. మేము 4 గంటలకి లేచి స్నానాలు చేసి కూర్చునేవాళ్ళం, రోజు గట్టిగా పెట్టి. ఎందుకంటే అలాంటి ప్రసాదం మాట్లాడు ఎప్పుడు కనలేదు వినలేదు, మంచి రుచిగా ఉంటుంది. అదే కుర్రాళ్ళం కదా, ఆ టైంలో ఆకలిగా ఉండేది బ్రహ్మచారులు రాళ్ళని అర్జించుకుని ఇట్లాగా ఉంటారు. చక్ర పొంగల్ అంతా సూక్ష్మానికి ఊరేస్తారు. అప్పుడు మాకు లభించినప్పుడు లభించేది, లేనప్పుడు లేదు. అందరూ చేయరు ఈ ధనుర్మాసాన్ని. కొంచెం వైష్ణవ పోకడలు గల వాళ్ళు మాత్రమే చేస్తారు. అలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళతో చేస్తున్నారు. సంపన్నులు అయి ఉండాలి. విష్ణువుని కొలవాలంటే పేదవాడు కొలిచే దేవుడు కాదు, ఒక గరీబు ఉంటారు దేవతలకి, ఒక అమీరు ఉంటారు దానికి. అలా నెయ్యి అవి ఉండాలి, ధనం ఉండాలి, పని చేయకపోయినా కూడా గడిచిపోయేటువంటి వెసలు బాట అన్ని ఆస్తి పాస్తులు ఉండాలి. అప్పుడు విష్ణువుని కొలవడం ధనుర్మాసం. ఇవన్నీ మధ్యాహ్నం పడుకుని నిద్రపోవాలి. మధ్యాహ్నం రోజు పూజ చేసి కూడా మధ్యాహ్నం పడుకునే నిద్రపోతుంది వాడు. తెల్లవారుజామున లేచి ధనుర్మాసం చేస్తాడా? ధనుర్మాసం ఎవరికి సాగుబడి ఉన్నవారి. సో వెరీ రియల్, ఇట్ ఈస్ వెరీ రియల్. ఆ భేద బుద్ధి చాలా ఫిక్స్డ్ గా ఉంది. అంచేతనే వాళ్ళకి అభేదాన్ని గురించి అద్వైతము అభేదము ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి కోపం వస్తుంది. ఎంత కోపం వస్తుందంటే వాళ్ళకి అవకాశం కొట్టి మీద కూడా కొట్టేద్దామా అన్నంత కోపం వస్తుంది. కానీ మర్యాదగా ఉండదని కొత్త పంటే అక్కడి నుంచి పంపించేస్తారు తప్ప, లేకపోతే కర్రలు కూర్చి కొట్టేద్దాం అంత కోపం వస్తుంది. ఆ భేద బుద్ధి ఎలా ఉంటుంది? అదేమీ పోదు, గట్టిగా పట్టేసి ఉంది. తస్యైవం కుర్వతః న బ్రహ్మ సంస్థత. ఏవం కుర్వతః తస్య, అటువంటి ఈ విధంగా చేసేవాడు, ఈ విధంగా చేసే అంటే అన్యత్ పశ్యతః అన్యత్ శృణ్వతః అన్యత్ మన్వాలస్య అన్యత్ విజానతః. వాడికి ఇతరమును వాడు చూసేది సర్వము ఇతరమే, వినేది సర్వము ఇతరము. ఆత్మ వేరు, ఆత్మే తప్ప ఆత్మ తప్ప మరొకటి. ఆత్మ ఇక్కడే ఉంటుంది, ఇది దాటితే ఆత్మమే లేదు, ఇంకా అంతా అనాత్మయే. వైకుంఠము దేవుడు కూడా ఆత్మ కంటే భిన్నంగానే ఉంటాడు, అంతా ఇతరమే. అటువంటి వాడికి బ్రహ్మనిష్ఠ ఎక్కడ కుదురుతుంది? బ్రహ్మ అంటే సర్వము అయినదే ధర్మం కలిగిన బ్రహ్మ. అక్కడ భేద బుద్ధికి తావు ఉండదు. ఇక్కడ చాలా మంది బ్రహ్మని కాన్సెప్చువల్ గా తెలుసుకుంటారు. కాన్సెప్చువల్ బ్రహ్మ అని అంటే బ్రహ్మనే పదం ఒకటి ఉన్నది, దానికి శాస్త్రంలో ఈ నిర్వచనము గలదు. ఆ వివరం అంతా కూడా స్పష్టంగా తెలుసుకుంటారు, తెలుసుకుని దాని మీద ప్రసంగం కూడా చేయగలుగుతారు, దాని మీద ఏదైనా ఒక వ్యాసాన్ని కూడా రాసి ప్రచురించగలుగుతారు. అంతటి పాండిత్యం ఉంటుంది, దాన్ని కాన్సెప్చువల్ బ్రహ్మ అంటారు. కానీ వారి లోపల మాత్రం భేద ప్రత్యయమే ఉంటుంది. అటువంటి అంటే దాన్ని ఫ్రాగ్మెంటరీ థింకింగ్,
ఇంటిగ్రేటెడ్ థింకింగ్ ఉండదు. అందరం మనందరం ఒకే ఆత్మస్వరూపులము అనే దృష్టి ఉండదు. మనం వేరువేరే అనే దృష్టి ఉంటుంది. అంచేతనే వాళ్ళు ఒకప్పుడు వాళ్ళు ప్రచారకులుగా మత ప్రచారకులుగా ఉంటారు. మత ప్రచారకులుగా ఉండి ఆ మతానికి టేకేదారులాగా బిహేవ్ చేస్తారు తప్ప సాటి మతానుయాయులందరినీ సోదర భావంతో చూసి ఇట్లా ఉండరు. ఆ మతానికి నేను టేకేదార్ దూరంగా నిలబడి మర్యాదగా మాట్లాడు అనే రకంగా ఉంటాను. ఎంత భేదబుద్ధి తెలుస్తుందండి రెగ్మెంట్ అది. వాళ్ళకి బ్రహ్మ సంస్థత ఎక్కడి నుంచి వస్తుంది? బ్రహ్మనిష్ట ఎక్కడి నుంచి వస్తుందండి? భేదబుద్ధి గల వాడికి ఉండదు. వాచారంభణ మాత్ర వికారానుభూతాభిసంధి ప్రత్యయవత్వాత్ సాధారణంగా ఒక ప్రశ్న ఒకటి వస్తుంది. బ్రహ్మనిష్ఠుని బ్రహ్మనిష్ఠుని యొక్క కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది? ఈ భేదబుద్ధి గల వాడి కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది? ఆ ప్రశ్న ఒకటి వస్తూ ఉంటుంది. సో చూడండి, అంతా ప్రత్యయం మీద ప్రత్యయవత్వ బ్రహ్మనిష్ఠుడు గాని సంసారి కాని తేడా ఏమిటి? వీళ్ళిద్దరికీ చూడడానికి ఒకలాగే ఉంటారు కదండి. ఒకే భోజనం చేస్తారు, ఒక విధంగానే మాట్లాడతారు. ఇద్దరు బస్సు ఎక్కితే ఇద్దరు కలిసే బస్సు ఎక్కుతారు, ఒకటి కట్టుకుంటారు, అన్ని ఒకలాగే ఉంటాయి. మరి ఏమిటి తేడా బ్రహ్మనిష్ఠునికి సంసారికి తేడా అంటే ప్రత్యయవత్వ ప్రత్యయం. ప్రత్యయం అంటే థింకింగ్. ఈ రకమైన థింకింగ్ ఉంటుంది ఎవరికి? సంసారికి, భేదబుద్ధి గల వాడికి. ఏమిటంటే అభిసంధి ప్రత్యయ ఇది సత్యము అనే ఆగ్రహంలో ఉంటాడు వాడు. వాడి థింకింగ్ లో ఇది సత్యము. ఏది సత్యము అన్నట, ఏది అసత్యమో దాన్ని పట్టుకుని అది సత్యము అని. ఒకడు కిటికీలోంచి బయటకు చూశాడు. చూస్తే మార్స్ గ్రహం నుంచి వచ్చిన ఒక జీవుడు కనుకుంటాడు వాడికి. ఓకే, వాడు వెంటనే ఉత్తరం రాసి మోడీ గారికి పంపించాడు, నేను మార్స్ గ్రహం నుంచి వచ్చినటువంటి జీవుని చూశాను, నా కిటికీ బయటకు వచ్చాడు, మీరేమో మార్స్ గ్రహానికి ఏదో పంపిద్దామనుకుంటున్నారు, ఈ సమాచారాన్ని మీరు వినియోగించుకోగలరు అని రాశాడు మోడీ గారు. వాడు కిటికీలోంచి బయటకు చూసింది సమ్ కైండ్ ఆఫ్ ఇల్యూషన్ కదా. కానీ వాడు ఇల్యూషన్ అనుకోడు, అది వాడు సత్యం అనుకుంటాడు. అనురుత అభిసంధి ప్రత్యయవత్వం అలా ఉంటుంది. సంసారంలో ఏమనుకుంటారంటే డబ్బే సత్యం, భార్య పిల్లలు ఇల్లు వాకిలి ఆస్తి పాస్తి ఇదంతా సత్యం అనుకుంటారు. అదంతా సత్యమైనప్పుడు నేను పరిచ్ఛిన్నుడనైన వ్యక్తిని అది సత్యమే అవుతుంది. వాడు దాన్ని కూడా సత్యంగానే స్వీకరిస్తాను. మరి ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ వాచారం వికార నామధేయం వృత్తికేత్యవ సత్యం. చూడండి, మీరు నా ఆస్తి అంటారు, ఒక 5 ఎకరాల భూమి ఉంటుంది, ఇది నా ఆస్తి అంటారు. అక్కడ నా ఆస్తి అనేది ఏమి ఉండదు అసలు. కొన్ని ఆస్తి ఉంటుందా ముందు? అసలు నా ఆస్తి ఉండదని మీకు అర్థమైందా? అది అర్థమైందా? అది అర్థమైతే నేను ఆస్తి మాట తర్వాత వస్తా. అంతవరకు అర్థమైందా? ఆస్తి అనేది ఏముండదు, కృతి ఉంటుంది. ఏమిటనుకుంటున్నారు మీరు? వేదాంతం అంటే భోజనం చేయడం కాదు. అంచేత నేను ముందు చెప్పలేదు, నేను నా ఆస్తి సంగతి మీరు తెలిస్తే తర్వాత మరి చెప్తాను. కృతి ఉంటుంది, పృథివీ ఉంటుంది. అక్కడతో ఆగాను నేను, ఎందుకంటే మీరు అలా చూస్తున్నారు. మీరు కొంచెం జాగ్రత్తగా తెలుసుకోగలిగితే పృథివీ కూడా ఉండదు, బ్రహ్మ సత్. పృథివీ రూపంగా సత్ ఉంటుంది. సదేతమేవ సౌమ్యముద్ర ఆస్తి, సదేతమేవ ఆత్మీయం బ్రహ్మ ఉంటుంది. మరి నా ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? వాచారం. ఎక్కడి బ్రహ్మ, ఎక్కడి నా ఆస్తి? వాచారంభం. అంచేతనే వీడు పోతాడు, అది అలాగే ఉంటుంది. ఎందుకంటే ఈ భేద ప్రత్యయము గలవాడు, వీడి ప్రత్యయము, వీడి దేహాభిమానం ఇదంతా కూడా మిథ్య. ఆ బ్రహ్మయే మిగిలి ఉంటుంది. ఏ మట్టిలోంచి పుట్టాడో ఆ మట్టిలో కలిసిపోతుంది.
ఆ పృథివీ రూపంగా బ్రహ్మయే మిగిలి ఉంటుంది. సో ఇంత లోతుగా ఏ అనుకృతము గలదో అసత్యము గలదో అది వికారము. అంటే బ్రహ్మయందు భాషించినది వివర్తం. వికారం అంటే వివర్తం. బ్రహ్మయందు సత్తునందు పృథివీ భాషించింది, పృథివీ ఎందు ఆస్తి భాషించింది, ఆస్తి ఎందు స్వత్వము నాది అని భాషించింది. ఇంట్లో ఏది భాషించేదే తప్ప అక్కడ ఉన్నది ఏదీ లేదు. ఆ విధంగా భాషిస్తూ లేనిది అనురూతము వికారము వాచారంభణం, నోటి నుంచి వచ్చింది తప్ప అక్కడ వస్తువేమీ లేదు. అటువంటి అనురూతమును వీడు పట్టుకుని ఇది సత్యమని పెట్టు కూర్చుంటాడు. అనురూత అదే సత్యం. అభిసంధి ప్రత్యయత్వ అది వాడు థింకింగ్. అటువంటి థింకింగ్ లో ఉన్నవాడు అన్యత్ పశ్యతి, అన్యత్ శృణోతి, అన్యత్ మనుతే, అన్యత్ విజానాతి. వాడు భేద పరిచయంలో బతుకుతూ ఉంటాడు. వాడికి బ్రహ్మనిష్ట ఎక్కడి నుంచి వస్తుంది? బ్రహ్మనిష్ఠులు అలా ఉండరు. బ్రహ్మనిష్ఠులు చూస్తారు, బ్రాహ్మణుణ్ణి చూస్తారు. వీడు బ్రాహ్మణుడు తెలుస్తూ ఉంటుంది, ఎందుకంటే ఆ ఊళ్ళో వాళ్ళేగా బ్రాహ్మణుడు అనే ప్రసిద్ధి ఉందిగా. ఈయన బ్రాహ్మణుడు, వేషాన్ని బట్టి ముఖాన్ని బట్టి చెప్పచ్చు. తెలక మంత్రాలు కూడా చెప్తున్నాడు బ్రాహ్మణుడు, అయినా ఆత్మస్వరూపుడు మాత్రమే. బ్రాహ్మణుడని తెలియక అజ్ఞాని కాదు, జ్ఞాని అంటే మహాబ్రహ్మజ్ఞాని అంటే ఏమి తెలియదు, మూర్ఖుడేమీ కాదు. అన్ని తెలుస్తూ ఉంటాయి, తెలిసివేవో తెలుస్తాయి. అన్ని తెలుస్తూ ఉంటాయి అంటే పిక్ పాకెట్ పడుకున్నంత జ్ఞానం మీకు ఉండకపోవచ్చు. ఏది సాధారణంగా తెలిసివేవో తెలుస్తూ ఉంటాయి, కానీ ఆ సాధారణంగా తెలిసివి అవి నామరూపములు మిథ్యా అని తెలుస్తూ ఉంటాయి. నామరూపముల ఎడల అభిసంధి అంటే ఆగ్రహం ఉండదు. మహాత్మ నామరూపాలు పట్టించుకోడు, కానీ ఎడటివాడు పట్టించుకున్నప్పుడు అదే నామరూపాలు రాదు అని అనువాదం చేసి తెలుసుకొస్తారు. ఆ నామరూపాల మీద ఎందుకు నీకు నామరూపాల మీద అంత ప్రేమ వదిలిపెట్టు అని ఆ ఎదుటివాడి అజ్ఞానాన్ని అనువదించి అంటే ఒకసారి రీస్టేట్ చేసి త్రోసిపుచ్చుతారు. ఎదుటివాడు అజ్ఞానం ప్రదర్శించకపోతే అనువాదం చేయాలనే ధోరణి కూడా ఉండదు. అనువాదానికి సందర్భం ఉన్నప్పుడే అనువాదం. కాబట్టి భేద దృష్టిని అనువదించి త్రోసిపుచ్చుతారు. అనువదించే సందర్భం ఉంటే, సందర్భం లేదనుకోండి భేద దృష్టి ఉండనే ఉండదు. భేద దృష్టి లేనప్పుడు దేని త్రోసిపుచ్చుతారు మీరు? అలా ఉంటారు బ్రహ్మనిష్ఠులు. బ్రహ్మనిష్ఠులు అలా ఉంటారు. ఇట్ ఆల్ అబౌట్ ఫ్రాగ్మెంటరీ థింకింగ్. మీరు ఫ్రాగ్మెంటరీ థింకింగ్ లో కండిషన్ అయి ఉంటారు, అలా కండిషన్ అయి ఉంటారు. అందరూ కండిషన్ అవుతారు. కొంతమందిలో ఆ కండిషనింగ్ ఎందుకో తెలియదు, మరి వాళ్ళ సంస్కారము వాళ్ళ పుణ్యమని అనాల్సి ఉంటుంది. ఆ కండిషనింగ్ గమ్ముని పోతుంది అవుతారు. ఒక్కసారి శ్రవణం చేసేప్పుడు పోతుంది అవుతారు, ఆ సత్సంగంలో పోతుంది. కొంతమందిని మీరు పుటం పెట్టినా కూడా వాళ్ళు అలాగే పెట్టుకుంటుంటారు. ఆ కండిషన్ పుటం పెట్టడం అంటే రెండు చెప్పుల మధ్య కూర్చొని ఎప్పుల్లో గంట టెన్ తీయడం అయినా వాడు ఆ కండిషన్ వదిలిపెట్టడం. పుటం పెట్టినా కూడా అంతే, ఆ కండిషనింగ్ లోనే ఉంటారు. కొంతమంది ఏదో చుట్టుపక్కల ఉండే వాతావరణాన్ని బట్టి కొంత కండిషనింగ్ అక్వైర్ చేసినా తొందరగా దాన్ని విచారం చేసుకుని శాస్త్రీయమైన సహకారంతో, విచారణ యొక్క సహకారంతో దాన్ని త్రోసిపుచ్చేస్తారు. త్రోసిపుచ్చి సర్వాత్మ భావంలో ఉండగలుగుతారు. వాళ్ళు బ్రహ్మనిష్ఠ. వాళ్ళకి కామ్యకర్మల యందు అసలు ఉత్సాహం ఉండదు. నిత్యకర్మలని ప్రోత్సహిస్తారు. అంటే తాము నిత్యకర్మల్ని చేస్తూ కూర్చుంటారని కాదు, గృహస్థులు భేద బుద్ధి గల వాళ్ళు నిత్యకర్మలను కూడా చేస్తే సోమరిపోతులై కూర్చుంటారు. వాళ్ళకి సంసారం నుంచి బయటపడే ఒకే ఒక నిచ్చెన ఈ నిత్యకర్మలు. దాన్ని కూడా వాడు వదిలిపెట్టాడు అనుకోండి, ఎందుకు పనికి రాకుండా అయిపోతాడేమో అని వాళ్ళ ఎన్నో ప్రేమతో నిత్యకర్మలని ప్రోత్సహించి కామ్యకర్మాలని నిరసిస్తారు. కామ్యకర్మాలని నిరసిస్తాను నేనని నా మీద ఒక దుమారం. నేనేమంటానో తెలుసిన, ఏది మీరు దుమారం అనుకుంటున్నారో అది నా క్వాలిఫికేషన్ అని నేను అనుకుంటున్నాను. నేను నన్ను ఎవడేం చేస్తాడు ఇంకా ముందుకెచ్చిన వాడిని ఎవడేం చేస్తాడు? మీరు ఏది డిస్క్వాలిఫికేషన్ అని నన్ను అనుకుంటున్నారో అది నా క్వాలిఫికేషన్ గా నేను భావిస్తున్నాను అని నేను పందిరెత్తి చెప్తా.
ఇంకా నన్ను ఏం చేస్తాను? మీరు మీరు నా జోలికి రావడం మానేస్తేనే మీకు ఉపయోగం, లేకపోతే నా చుట్టూ మీరున్నంతకాలం ఈ సమస్య ఇలాగే ఉంటుందని నేను చెప్తాను. కాబట్టి సో ఈ భేద ప్రచయం అలా ఉంటుంది, వాడు భేద ప్రచయంలో ముందు ఉంటాడు. కాబట్టి ఏదైతే మహాత్ముల దృష్టిలో వాచారంభణ మాత్రమే, వాచారంభణము మాత్రమేనో, ఏది కేవలము ఒక వివర్తము మాత్రమే కనబడుతుంది తప్ప సత్యము కాదు, దాని ఎందు వీడు సత్య బుద్ధి పెట్టుకుని ఉంటాడు, అటువంటి వాని ఎందు భేద ప్రత్యయమే ఉంటుంది తప్ప బ్రహ్మనిష్ట సంభవము కాదు. నచ అసత్యమితి ఉపమర్దితే భేద ప్రత్యయే సత్యమిదం అనేన కర్తవ్యం మయా ఇది ప్రమాణ ప్రమేయ బుద్ధి ఉపపద్యతే. ఉపపద్యతే నా పెట్టుకోవాలి అంటే సంభవము కాదు అని అర్థం. నా ఉపపద్యతే అంటే సంభవము కాదు అంటే చూడండి, ప్రమాణ ప్రమేయ బుద్ధి ఉంటుంది, నేను ప్రమాతను తెలియవాడను, ఇది తెలియబడేది, ఇది తెలుసుకునే ఉపాయం ఈ ప్రమాణ ప్రమేయ బుద్ధి. అలాగా చూడండి, ఇది ఘటము, నేను ఫలానా మనిషిని వ్యక్తిని పర్సన్, నాకు చూపు ద్వారా బుద్ధి ద్వారా దీన్ని ఘటమని తెలుసుకుంటున్నాను, ఇది నైయాయికుడు. ఎప్పుడు కూడా ప్రమాణ ప్రమేయ బుద్ధి అంటే నైయాయికులు, ప్రమాణ ప్రధానులు నైయాయికులు, ప్రమేయ ప్రధానులు వైశేషికులు. డయాగ్నాస్టిక్స్ క్లినికల్ ట్రీట్మెంట్ కాదు. డయాగ్నాస్టిక్స్ అంటే ప్రమాణ ప్రధానులు, క్లినికల్ ట్రీట్మెంట్ అంటే ప్రమేయ ప్రధానులు. వైశేషికులు ప్రమేయ ప్రధానులు, నైయాయికులు ప్రమాణ ప్రధానులు. భేదవాదు వీళ్ళందరూ కూడా భేదవాదు. వాడి అయం ఘట, ఇది ఘటము, అది జడము, నాకంటే భిన్నము, నేను ఆత్మను, ఈ దేహములకు పరిమితమై ఉన్న ఆత్మను అని వాళ్ళలాగా భేద బుద్ధిగా స్వీకరిస్తాడు. ఇది నైయాయికులు వైశేషికులు ద్వైతులు. ఇకపోతే కర్మవాదు ఉంటాడు. కర్మవాదు ఎలాగా, స్వర్గము ప్రమేయము ఏమండి, స్వర్గాన్ని పొందడానికి యజ్ఞము యజ్ఞము సాధనము అని ఎలా తెలిసింది, వేదాన్ని బట్టి తెలిసింది కర్మకాండ, అది ప్రమాణము అని ఆ ధోరణలో ఉంటాడు. నేను కర్తను, వేదం నన్ను కర్మం చేయమంది కాబట్టి నేను కర్తను, వేదం కర్తను చెప్పలేదు అయినా కూడా వీడు ఊహించుకుంటాడు, నేను కర్తను ఊహించుకుంటాడు. అలా ఎలా ఊహించేవారు అంటే కర్మ చేయమంది కదా, కర్మ చేయాలంటే కర్త ఉండాలి కదా అంటాడు. కర్మ చేయడానికి కర్త కర్ల వెళ్ళి నిద్రలో గురక పెడతారు, ఎవరు పెడుతున్నారు గురక, అక్కడ కర్త ఉండాలి. నది ప్రవహిస్తూ కర్త ఉండాలి, మేఘం వర్షిస్తుంది కర్త లేదు. మహాత్ములు అతి కోకిల కుహూరావని చేస్తుంది కర్త, అవు పాలిస్తుంది కర్త ఉండదు. కర్త ఉంటేనే కర్మ క్రియ ఉంటుంది అన్నది ఈ నైయాయికుల యొక్క, ఈ మీమాంసకుల యొక్క, నైయాయికులు కూడా అలాగే ఉంటారు. వాళ్ళకున్న ఒక మూర్ఖత్వపు మూర్ఖత్వం, ఎందుకంటే వేరే వాళ్ళు అలా అంటారు. కాబట్టి ఈ ప్రమాణ ప్రమేయ వ్యవహారం ఉన్నది, ఈ భేదము సత్యము. సో భేదము సత్యము, వాడు భేదమును అసత్యము అని త్రోసిపుచ్చడు. భేద ప్రత్యయే అసత్యమితి ఉపమర్దితే, వాడు భేద జ్ఞాని త్రోసిపుచ్చడు అలా చెబుతుంది. కాబట్టి ఇవన్నీ సత్యమవుతాయి, ఇవన్నీ ప్రమాణము సత్యము, ప్రమేయము సత్యము, అన్ని సత్యమవుతాయి భేదము. ఇప్పుడు భేదం గురించి చెప్పాను కదా, ఇప్పుడు అభేదం దగ్గరికి రండి, జ్ఞాని దగ్గరికి రండి. అజ్ఞానం గురించి చెప్పాను కదా, జ్ఞాని దగ్గరికి రండి. జ్ఞాని దగ్గర ఏముంటుంది, భేద ప్రత్యయే అసత్యమితి ఉపమర్తితే, వాడు భేద ప్రత్యయము అసత్యము అని త్రోసిపుచ్చుతాడు. ఇప్పుడు ఘట జ్ఞానం అనేది ఘట సంస్కారాన్ని బట్టి ఘట జ్ఞానం కలిగింది కాని బయట ఘటమనే వస్తువు భిన్నంగా ఉండడాన్ని బట్టి ఘట జ్ఞానం కలగలేదు. ఆ చేతనయే ఘటాకారాన్ని పొందుతుంది.
అదే దాన్నే మీరు ఘటజ్ఞానంగా, అది ఘటజ్ఞానంగా భాషిస్తుంది. ఆ చేతనయే ఘటజ్ఞానంగా భాషించి మీకు ఘటాస్తిత్వాన్ని మీకు తెలుసుకునేట్లా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఘటము అని మీరు అంటున్నది చేతన ఘటాకారమును పొందిన చేతనయే. అదే ఘట రూపాన్ని పొంది మీకు ఘటాస్తిత్వాన్ని మీకు కల్పిస్తూ ఉంటుంది, ఘట ఘట జ్ఞానాన్ని కల్పిస్తూ ఉంటుంది. అంతకు మించి చేతన కంటే భిన్నంగా ఏదీ లేనే లేదు. చేతనయే ఘట రూపాన్ని పొందుతుంది. కాబట్టి మీరు దేన్ని ఘటమంటున్నారో అది చేతనయే. తెలుసుకునేవాడు అది చేతనయే. తెలుసుకునే ఇప్పుడు ఘటమే చేతన అన్నప్పుడు తెలుసుకునేవాడు చేతనవడు, వాడు చైతన్యం. కాబట్టి ఒకే చైతన్యము సబ్జెక్టుగాను ఆబ్జెక్టుగాను ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి ఏది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ మీరు అన్నారో అక్కడ డివిజన్ అంటూ యథార్థంగా ఏది లేదు. ఒకే చైతన్యము సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ గా ప్రకాశిస్తుంది. దీనికి చక్కని దృష్టాంతం, నా అభిప్రాయంలో దృష్టాంతం, నేను చెప్పి తదసారి చెప్పాను. ఒకే ప్రకాశము హీరో, హీరోయిన్, విలన్ మూడు రూపాలుగా ప్రకాశిస్తుంది. ఒకే ప్రకాశం అక్కడ మీరు రూపదృష్టిలో నామరూపాల దృష్టితో చూస్తే చాలా భేదం ఉంటుంది. హీరో విలన్ వీళ్ళు పురుషులు, హీరోయిన్ స్త్రీ. హీరో విలన్, హీరో మంచివాడు, విలన్ చెడ్డవాడు. ఎంత భేదం ఉంటుంది. డయామెట్రికల్లీ ఆపోజిట్ అంటారు. జెండర్ వైజ్ 180% ఆపోజిట్. గుడ్ బ్యాడ్ వైజ్ 180 degrees ఆపోజిట్. అంత ఆపోజిట్స్. ఈ ఆపోజిట్స్ అన్నింటినీ ప్రకాశింపజేసే చైతన్య ప్రకాశంలో ఆపోజిట్స్ ఉండవు, అది ఒక్కటే. అలాగే చైతన్యంలోనే సర్వము ప్రకాశిస్తుంది. కాబట్టి చైతన్యంలో ప్రకాశించేది ఏదైనా చైతన్యము కంటే భిన్నముగా ఉండదు. కాబట్టి మిత్రుడంటే వాడు మన ఆత్మయే, శత్రువు కూడా ఆత్మ. కాబట్టి శత్రుమిత్ర భేదము లేదు. భారతీయుడన్నా ఆత్మయే, ఇతర దేశీయుడన్నా ఆత్మయే, బ్రాహ్మణుడన్నా ఆత్మయే, శూద్రుడన్నా ఆత్మయే. కాబట్టి భేదం ఏమీ లేదు అని భేద ప్రత్యయము త్రోసిపుచ్చబడి ఒక నియందు. అటువంటి భేద ప్రత్యయము తొలగిపోయిన తర్వాత వాని యందు ఇది ప్రమాణము, ఇది ప్రమేయము, నేను ప్రమాతను అనే బుద్ధి ఉంటుందా? ఉండదు. బుద్ధి అంటే థింకింగ్. ఆ థింకింగ్ అంటే ఏమిటనమాట, ఇది చాలా సైకాలజీ, చాలా పెద్ద సైకాలజీ, ఫిలాసఫీ సైకాలజీ కాదు, అంతకంటే ఒక స్టెప్ ఎక్కువ ఫిలాసఫీ.